మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రజల రెఫరండం కో కోరాలి అన్నారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే టైంలో మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ పూర్తిగా అమరావతిలోనే రాజధాని ఏర్పాటయ్యే వరకు మా పోరాటం సాగదన్నారు ఈ సవాల్ని ఇమీడియట్గా స్వీకరించాలి అంటూ నలభై ఎనిమిది గంటలు డెడ్ లైన్ పెట్టారు నలభై ఎనిమిది గంటల తర్వాత ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అన్నారు ఆ నిర్ణయం ఎలా ఉంటుందా అని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక టెన్షన్ మొదలైంది నలభై ఎనిమిది గంటల పాటు ఒక సస్పెన్స్ క్రియేట్ అయింది తెలుగు తమిళ్లో కూడా ఒక సస్పెన్స్ ఒక ఒక టెన్షన్ అయితే కనిపించింది ఆ పార్టీ అధినేత ఎటువంటి సంకేతం ఇస్తారు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తారు ఒకవేళ రాజీనామా చేయమంటే మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇరవై మంది ఎమ్మెల్యే ఒక టెన్షన్ మొదలైంది అయితే ఫైనల్గా సీన్ కట్ చేస్తే ఏం జరిగిందో అందరికీ తెలుసు ఎవరిని ఆయన పెద్దగా ఇబ్బంది పెట్టలేదు సొంత పార్టీ నేతల్ని ఎమ్మెల్యేలు ఎవరిని అసలు రాజీనామా అంశమే తేల్చకుండా నలభై ఎనిమిది డెడ్ గంటలు డెడ్లైన తర్వాత ఆ ప్రెస్ మీటు ఎంత పేలవంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ కథనాలు కూడా వచ్చేసాయి అయితే ఇప్పుడు తాజాగా ఒక డిమాండ్ తెర మీదకి వచ్చిందంట అది కూడా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల నుంచే ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా లేరు సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు సిద్ధంగా లేరు అని చెప్పకుండా చంద్రబాబు గారికి ఒక సలహా ఇచ్చారట ఆ సలహా ఏంటంటే ముందు కోస్తా ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలని రాజీనామా చేయించండి అని అంటే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు అందరికీ తెలుసు గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఆయన అలాగే ఇంకొక ఆయన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని ఇమీడియట్గా రాజీనామా చేయిస్తే గనక అప్పుడు ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళకి అక్కడ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజల రెఫరండో ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు అవుతుంది ఒకవేళ అదే కనుక జరిగితే వైసీపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం సక్సెస్ అవుద్ది అందుకని ఇమీడియట్గా ఆ ఇద్దరు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించండి అనే ఒక సలహా మిగిలిన తమ్ముళ్ళు తెలుగు తమ్ముళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారంట మరి ఆ ఇద్దరు తమ్ముళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అంటే అక్కడి నుంచి ఎటువంటి రియాక్షన్ రాలేదు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నమాట అయితే ఇప్పటికే వైసీపీ నేతలు చెబుతున్నమాట ఎమ్మెల్సీ హోదాలో ఉన్న నారా లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయలేదు ఈ విషయానికి సంబంధించి వాళ్ళు రా ఆయన రాజీనామా చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని దానికి సంబంధించి కూడా ఆ సవాల్కి సంబంధించి కూడా ఎటువంటి సమాధానం రాలేదు తెలుగుదేశం పార్టీ నుంచి అనేది సో ఇప్పుడు ఫైనల్గా కోస్తాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడానికి మంతనాలు జరుగుతున్నాయి నారా చంద్రబాబు నాయుడు గారితో అనేది ఒకవేళ ఆ వ్యూహం కనుక వర్కౌట్ అయితే అది కనుక సక్సెస్ అయితే వాళ్ళిద్దరూ రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలిచి తీరితే దాన్ని రెఫరెండంగా చూపిస్తారా ఒకవేళ అది ప్రజా తీర్పుగా భావిస్తారా ఒకవేళ అదే గనక సక్సెస్ అయితే ఒకవేళ అప్పుడు వైఎస్ఆర్సీపీని ఈ మూడు రాజధానుల అంశంలో వెనక్కి తగ్గమని కోరుతారా ఆ సవాళ్ళను నిజంగా మరి వైసీపీ ఎంతవరకు స్వీకరిస్తుంది అదే రిఫరెండం అనుకుంటారా అదే ప్రజాభిప్రాయం అనుకుంటారా ఏం జరుగుద్దని చూడాలి మొత్తం మీద ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడానికి టీడీపీ సిద్ధమవుతుంది అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం నిజంగా రాజీనామాలు చేయడానికి ముందుకు వస్తారా లేదా ఎమ్మెల్యేలు లేకపోతే వాళ్ళు కూడా రాకపోతే తెలుగుదేశం పార్టీలోనే సఖ్యత లేదు అనే ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ఒక సమన్వయం లేదు తమ్ముళ్ళ మధ్య అనేది అదే నిజం రూపించుకుంటారా ఏం జరుగుద్ది అనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్